స్వాగతం సుస్వాగతం తెలుగుదేశం పార్టీ జోన్ 4 సమీక్షా సమావేశానికి నెల్లూరుకు విచ్చేచిన టీడీపీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం ఇట్లు ధర్మవరం సుబ్బారావు టీడీపీ నగర మాజీ అధ్యక్షులు నెల్లూరు ధర్మవరం గణేష్ 47వ డివిజన్ టీడీపీ ఇన్చార్జి నెల్లూరు నెల్లూరులోని వేణుగోపాల స్వామి కళాశాల మైదానంలో జరిగిన జోన్ 4 సమీక్షా సమావేశంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. యువతలో ఉత్సాహం నింపారు. త్వరలో రానున్నది చంద్రన్న రాజ్యమని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం చంద్రబాబు నాయుడు కష్టఫలితమేనన్నారు. ఆయన నాయకత్వంలో మళ్లీ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ సునామీని సృష్టించబోతుందని తెలిపారు. ఏనాడు రాజకీయాల జోలికి రాని మహాతలిని కూడా వైసీపీ నేతలు అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ సభలో అయితే వైసీపీ నేతలు అవమానించారో అదే సభకు మళ్లీ సీఎంగా చంద్రబాబు నాయుడును పంపేందుకు ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. అరాచకాలు అన్యాయాలు అక్రమాలు అవినీతి పరిపాలనపై దేశమంతా మన వైపు చూస్తుంది. ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభమైన ఈ పాలన దేశంలో ఒక నూతన పరిపాలనకి రాజకీయ చైతన్యానికి సాంకేతికతకి చిరునామాగా నిలిచిన మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి లాంటి నాయకుడు కూడా పదే పదే నాలుగు సంవత్సరాలుగా నిద్రలేని రాత్రులు చూస్తున్న నా కుటుంబ సభ్యులు ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసమని ఆయన పడుతున్న బాధ వేదన ఎప్పుడు చూసినా ప్రతిరోజు ఓ కేసు ఒక అరాచకం ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడి అరెస్టు ఓ కార్యకర్తపై దాడి ఓ కార్యకర్త ఇల్లు కూల్చివేత ఓ కార్యకర్త పొలం ఆక్రమణ మరో కార్యకర్త పోలీస్ స్టేషన్లో వేసి చితకబాదారని ఈ పరిస్థితుల్లో తిరిగి మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఓ సునామీ సృష్టించబోతుందనే దానికి 3 సంవత్సరాల 11 నెలలు మన నాయకుడు కంటికి రెప్పలా ఈ రాష్ట్ర ప్రజల్ని మనల్ని కాపాడి ఈరోజు చేజేలు పలికేదానికి ఆయన శ్రమ ఆయన కష్టం ఈ 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 దాకా కార్యకర్తల్ని నాయకుల్ని పదే పదే ప్రోత్సహించి పోలింగ్ రోజు ఉదయం 5 గంటలకి నాయకుల్ని లెదర లేపి పోలింగ్కి పంపి గెలుస్తాం 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 మీరు ధైర్యంగా నిలబడండి అని ముందుకు నడిపించిన మన నాయకుడు ఒకే ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాల ఓ ముఖ్యమంత్రి కుమార్తెగా ఓ ముఖ్యమంత్రికి భార్యగా ఏనాడు అధికారం వైపు చూడని మహాతల్లి ఏనాడు మన రాజకీయాల వైపు తెలుగుదేశం పార్టీ పెట్టిన ఎన్టీఆర్ ట్రస్ట్ తప్పితే ఏనాడు రాజకీయాల వైపు చూడని మహాతల్లిని కూడా అసెంబ్లీ సాక్షిగా అవమానపరిచారు. ఒకే ఒక్కటి మనందరి జయం ఏ అసెంబ్లీలు అయితే మనకి అవమానం జరిగిందో ఆ అసెంబ్లీకి మళ్ళీ ముఖ్యమంత్రిగానే అడుగు పెడతాని మన నాయకుడు బయటకు వచ్చాడు. మళ్ళీ ముఖ్యమంత్రిగా మన నాయకుడిని ఆ సభలో పంపించే బాధ్యత మనందరిది. దానికి నాంది మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రారంభమైంది. పెద్ద ఆయన చెప్పినట్టు 175కు 175 నియోజకవర్గాల్లో చిత్తు చిత్తుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించేదానికి మనందరం కార్యాన్ముఖులు కావాలని కోరుకుంటూ జాతీయ పార్టీ అధ్యక్షులు పూజ్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. స్వాగతం సుస్వాగతం. తెలుగుదేశం పార్టీ జోన్ 4 సమీక్ష సమావేశానికి నెల్లూరుకు విచ్చేయుచున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం. ఇట్లు షేక్ అల్లా బక్షు, వైస్ ప్రెసిడెంట్ నెల్లూరు పార్లమెంటు టీడీపీ మైనారిటీ సెల్, చిట్టెటి సురేంద్రబాబు, నెల్లూరు డిస్ట్రిక్ట్ బీసీ సాధికార కమిటీ మెంబర్.